నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6x24 హెడ్లైన్స్ కి స్వాగతం. అంగన్వాడీలను అన్ని విధాలా తీర్చిదిద్దండి, అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశం. దేశవ్యాప్తంగా మంచి రోడ్లు వేయించింది నేనే, టీడీపీ అధినేత చంద్రబాబు. చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం, కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్. భవ్య ప్రగతికి బుద్ధుని బోధనలే మార్గదర్శకాలు, ప్రధాని మోదీ. దేశంలో ఎక్కడా మన స్కీములు కనిపించవు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. పాదయాత్రలో నారా లోకేష్ కి నిరసన సేగ, అదోనిలో గో బ్యాక్ అంటూ నినాదాలు. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్, రాష్ట్ర మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లడి. ఇండియన్ రెస్టారెంట్ లో రిసెప్షనిస్ట్ గా ప్రిన్స్ విలియం. గాడ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ, సిపిఐ నేత నారాయణ. పెత్తందారులకు కొమ్ము కాసే వ్యాధి పట్టిన చంద్రబాబు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు. 150 కోట్ల ఖర్చుకు రెడీ, గన్నవరంలో దమ్మున్నోడే నిలుపుతాం, టీడీపీ నేత చింతమనేని సంచలన వ్యాఖ్యలు. వైజాగే రాజధాని, అక్కడి నుండే పాలన, మంత్రి కారుమూరి ప్రకటన. సింగరేణిపై చర్చకు సిద్ధమా, బీఆర్ఎస్ కు బీజేపీ నేత ఈటెల సవాల్. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, వైఎస్ షర్మిల ఫైర్. రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే సీఎం కేసీఆర్ ధ్యేయం, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కంటి వెలుగు అద్భుతమైన పథకం, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. 1571 కోట్లతో నిమ్స్ విస్తరణ చేపడతాం, మంత్రి హరీష్ రావు ప్రకటన. జమ్మూ కాశ్మీర్లో విషాదం, 4 జవాన్లు సజీవ దహనం. హైదరాబాదులో దారుణం, 8 ఏళ్ల బాలుడిని నరబలి ఇచ్చిన మహిళ. సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం, మహిళకు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, 24 గంటల వ్యవధిలో 12,591 నూతన కేసులు నమోదు. ఈ నెలలోనే పెండింగ్ డిఏలు, మేలో ఉద్యోగుల బదిలీలు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి వెల్లడి. రిటర్న్ ఉప ప్రధాని రాజీనామా, రిషి సునాక్ గట్టి దెబ్బ. చంద్రబాబు చెప్పేవన్నీ అద్భుత కల్పనలే, రాష్ట్ర మంత్రి మెరుగు నాగార్జున.